మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్యబాబు హీరోగా రాబోతున్న సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే అందులో ఒక పాత్ర అఘోరా అని తెలుసు. దీనికోసం రెండు రకాల గెటప్లు డిజైన్ చేసినట్టు తాజా సమాచారం. త్వరలో ఆ రెండు గెటప్లతో బాలయ్యకు మేకప్ టెస్టులు చేసి అందులో ఒక గెటప్ను ఫైనల్ చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్పై అనేక రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. జూన్10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ కొత్త హీరోయిన్ నటిస్తోందని తాజాగా సమాచారం అందుతోంది. ఇక బాలయ్య అఘోర పాత్రకు సంబంధించి ఇప్పటికే రెండు స్కెచ్లను రెడీ చేశారట బోయపాటి శ్రీను. ఆ రెండు స్కెచ్లకు సంబంధించి త్వరలో బాలయ్యకు మేకప్ టెస్టులు చేసి అందులో ఒక గెటప్ని ఫైనల్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లాక్డౌన్ కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్ ఆగిపోయింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో బోయపాటి శ్రీను ఈ సినిమా షూటింగ్ని త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.